బీహార్లో శాసనసభ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇంతకుముందే చెప్పాను దానికి సంబంధించి, నిన్ననే దాని గురించి ప్రస్తావించాం. ఇప్పుడు అది దాదాపుగా మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేసింది ఎన్నికల సంఘం. బీహార్లో కనుక ఎన్నికలు జరిగితే దాన్ని బేస్ చేసుకుని స్థానిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో, అట్లాగే కార్పొరేషన్ ఎన్నికలకి అటు తెలంగాణ కూడా రెడీ అవుతుంది హైదరాబాద్ ఎలక్షన్స్కి. ఈ నేపథ్యంలో బీహార్ ఎన్నికలకి కేంద్ర ఎన్నికల సంఘమే రెడీ అవుతోంది, నవంబర్ లోపుగా జరపాలన్నటువంటిది. దానికి కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. ఏంటంటే ప్రతి ఓటర్కి ఈవీఎం దగ్గరికి వెళ్ళేలోపు గ్లౌజెస్ ఇస్తారట, చేతులకు దొడుక్కుని మాత్రమే మీటలు నొక్కాలట. అందరికీ ఫేస్ మాస్కులు ఇస్తారట. పోలింగ్ క్యూల దగ్గర సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలంట. అందరికీ హ్యాండ్ శానిటైజర్లు ఇస్తారు. పేరెంట్స్తో పాటు వచ్చే చిన్నపిల్లలకి ఫేషియల్ పీపీఈ కిట్స్ ఇస్తారట. ప్రతి పోలింగ్ బూత్ దగ్గర థర్మల్ స్కానర్లు పెడతారు. కోవిడ్ లక్షణాలు ఏమాత్రం గమనించినా వెనక్కి పంపించేస్తారు. నామినేషన్లు ఆన్లైన్లో వేయడానికి అవకాశాలు ఇవ్వబోతున్నారట. వాళ్ళ సెక్యూరిటీ డిపాజిట్లను కూడా ఆన్లైన్ పేమెంట్ ద్వారా అనుమతిస్తారట. కంటైన్మెంట్ ఏరియాల్లో అయితే సభలు, సమావేశాలు, సదస్సులు, ర్యాలీలు పెట్టడానికి వీల్లేదట. ప్రచారం అయితే డోర్ టు డోర్ క్యాంపెయిన్ అయితే 5 చేయాలట అభ్యర్థితో పాటు, అంతకు మించి ఎక్కువ ఉండడానికి వీల్లేదు. అలాగే దూరంగా ఉంటూ మాత్రమే ఓట్లు వేయమని అడగాలి. కాలనీ మీటింగులు పెట్టకూడదు. కరోనా ముందు జాగ్రత్తలు వీలైనంత వరకు తీసుకోవాలన్నటువంటిది ఎన్నికల అధికారులు చెప్తుంది. అయితే ఇక్కడ విశేషం వల్ల ఏంటంటే, ఇప్పుడు ఎంత అవసరమో అర్జెంటుగా కొన్ని రోజులు లేట్ చేస్తే నష్టమే ఉంది అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటిది. ఎందుకంటే వృద్ధులకి, దివ్యాంగులకి పోస్టల్ బ్యాలెట్లు ఇస్తున్నారు. అందరికీ పోస్టల్ బ్యాలెట్లు పెడితే నష్టమేం లేదు కదా. ఇప్పుడు ఈ రోడ్ల మీదకి మీటింగులు పెట్టకుండా కుదరదు, భోజనాలు పెట్టకుండా కుదరదు, మందు పట్టకుండా కుదరదు. ఎంత ఆపినా జరుగుతూనే ఉంటాయి. దానికి తోడు పోలింగ్ సిబ్బంది వాళ్ళైతే మరి పెద్ద ఎత్తునే తయారు కావాలి కదా. వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఇప్పుడు కరోనా ఓ పక్కన ఏమైనా తగ్గిందా అంటే పెరుగుతూనే ఉంది, ఆగేటువంటి పరిస్థితి కాదు. ఇట్లాంటి దశలో బీహార్ ఎన్నికలు అనేటువంటిది కేంద్ర ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేసుకుంటుంది. మరి ఎవరన్నా సుప్రీంకోర్టులోనో హైకోర్టుల్లోనో వేస్తే ఆగుతుందా లేకపోతే సాగుతుందా అనేది చూద్దాం.